ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖ పంపారు. రూప ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. ఆయన మంత్రిమండలి మొత్తం రాజీనామా చేస్తున్నట్టు గవర్నర్ కార్యాలయానికి ఫ్యాక్స్ లో లేఖ పంపారు. ఆయనకు ఫోన్ చేసి కూడా తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. అయితే గవర్నర్ ఈ రాజీనామా లేఖను ఆమోదించినట్టు కొద్దిసేపటి క్రితం గవర్నర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రావడంతో ఇక పార్టీ పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం చంద్రబాబు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని సాయంత్రం అక్కడికి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అటువంటిది ఏమీ లేదు. ఫోన్ లో మాట్లాడి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నట్టు చంద్రబాబు అక్కడ గవర్నర్ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు. గవర్నర్కి ఈ విషయం చెప్పడంతో ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ప్రకటన వెలువడింది. అయితే శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ నెల 25వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబోతున్నారు. అది విజయవాడలోనే సమావేశం జరుగుతుంది లేదా పులివెందుల్లో ఏర్పాటు చేయాలని అని చెప్పి ఇడుపులపాయలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇది ఎక్కడ అనేది ఈ రోజు రేపట్లో తేలనుంది. ఇక ఆ తర్వాత వెనువెంటనే 30వ తేదీన విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి కొద్దిసేపటి క్రితం జగన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి రెండవ ముఖ్యమంత్రిగా జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రూపా, ఆల్రైట్, ఓకే రామ్, థాంక్యూ ఫర్ ద డీటెయిల్స్.